గవర్నమెంట్ తరపున చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొదటి మానవులు ఎవరంటే చూసండి, కానీ దురదృష్టవశాత్తు అన్ని రకాల మౌలిక వసతులు పొందడంలో మాత్రం ప్రస్తుతం గిరిజనులు అత్యంత వెనుకబడిన పరిస్థితి. ఈ దశలో ప్రధానంగా చూసుకుంటే గిరిజన ప్రాంతం అంటే ఇప్పుడు డోలీల్లో గర్భిణీ ఉమెన్ తీసుకెళ్తున్నారు, లేదా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు, గడ్డలు కొట్టుకుపోయారు, ఇట్లాంటి అభిప్రాయం ఉంది. కానీ నిజానికి సృష్టిలో మొదటి మానవుడు గిరిజనుడు, కానీ ఆ గిరిజనుడికి అందాల్సిన అత్యున్నత విలువలు మాత్రం లభించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల గతంలో మలేరియా లాంటి వ్యవస్థ ఇబ్బంది పెడుతుంటే, అంతర్గతంగా మాత్రం సికిల్ సెల్ ఎనీమియా మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటీవల నాకంటే మీ అందరికి ఎక్కువగా తెలుసు, మీ ప్రాంతాల్లో ఎక్కువ మంది సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ కొన్ని చాలా సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న పరిస్థితి. ఇది జన్యుపరమైన అంశం. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా కొంతవరకు నివారించవచ్చు అన్న ఉద్దేశంతో డాక్టర్ మురళీకృష్ణ గారిని నేను గతంలో కలవడం జరిగింది. ఆ తర్వాత మేము మన ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారిని కలవడంతో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రాంతంలో అంటే ఎప్పుడైతే ఏ ప్రాంతం అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆరోగ్యం ద్వారా సాధ్యం అవుతుంది. అయితే దురదృష్టవశాత్తు అందంగా ఉండే ఈ పాడేరు కావచ్చు, అరకు కావచ్చు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల కారణంగానే చాలా వరకు గిరిజనులు అకాల మరణాలు చెందడం, అట్లాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. మనకి తెలియకుండానే ఈరోజు చాలా మంది చిన్నపిల్లలు ఈరోజు దాదాపుగా స్కూల్స్ లోనే మనం స్క్రీన్అవుట్ చేసినటువంటి పిల్లలందరిలో చూసుకున్నట్టయితే దాదాపుగా 550 మంది పిల్లలు ఈరోజు సికిల్ సెల్ ఎనీమియాతో ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఇంకా ఎంతో మంది స్క్రీన్అవుట్ అంటే కనీసం ఈ వ్యాధి గురించి అవగాహన లేకుండా చాలా మంది ఈరోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు ఉండడం జరిగింది. నిన్న నేను గుంతురుపుట్టు కార్యక్రమంలో విజిట్ చేస్తే ఇందాక సోదరి ఈరోజు మీ అందరి ముందు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి తలసేమియా వ్యాధితో ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఇందాక డాక్టర్స్ చెప్పినట్టుగా మన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 120 రోజులు మాత్రమే దాని యొక్క లైఫ్ స్పాన్. అవి కనుక మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సికిల్స్ అదే విధంగా తలసేమియా పేషెంట్స్ ఉన్నారో ఆ 120 డేస్ అంటే 120 రోజులు కాకుండా అది తక్కువ రోజుల్లోనే అది చనిపోవడం దాన్ని బట్టి ఈరోజు వారి యొక్క పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి తీవ్ర ఒళ్ళు నొప్పులు కావచ్చు, చాలా ఇబ్బందులుగా ఉంటారు. సో వారికి ట్రీట్మెంట్ చేసే విధంగా ఈరోజు యూనివర్సిటీలో డాక్టర్ మురళీకృష్ణ గారు అని చెప్పేసి జెనెటిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్. సో దీని మీద హోమియోపతి ఇప్పుడు ఎవరైతే ఈమె ఐరన్ లోడ్ ఎక్కువైపోతుంది అంటున్నారు, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేయాల్సి వస్తుంది అంటున్నారు కదా, అటువంటి కేసులని మేము టేకప్ చేస్తాం. యాక్చువల్గా మాకు జెనెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా హోమియోపతికి డైరెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే మాకు తర్వాత వాళ్ళకి గ్రోత్ డెవలప్మెంట్ కూడా తగ్గింది, బాగా ఇంప్రూవ్ చేయగలిగాం. ఈ వరకు మేము గత 20 సంవత్సరాలుగా చేస్తాం యాక్చువల్గా. సో ఇది చాలామందికి అవేర్నెస్ తెలియదు. మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం అంటే వచ్చాము యాక్చువల్గా. మీ విలేజ్లోను తర్వాత మీ పిహెచ్సిలోను జనరల్గా సప్లై చేస్తుంటారు, ఫోలిక్ యాసిడ్ సప్లై చేస్తున్నారు కదా, మీ అందరికీ ఐరన్ కూడా సప్లై చేస్తున్నారు. సో ఐరన్ మాత్రం తీసుకోవద్దండి పరిస్థితులు, అది మీకు తెలుసు, మీకు తెలుసు కాబట్టి, మీ పిల్లలు ఉన్నారు కాబట్టి. చాలామందికి అవగాహన లేకుండా పిల్లలు పాలిపోతున్నాడండి.